టమోటా అమ్మో అనిపిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న ధరతో బరువెక్కిపోతోంది. సామాన్యుడు కనీస స్థాయిలోనూ కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా కొండెక్కి కూర్చుంటోంది. పెరిగిన డిమాండ్, తగ్గిన దిగుబడి, పాలకుల అసమర్థత వెసరి కిలో 200 రూపాయలు పలుకుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు, పేదలు టమోటా పేరు చెబితేనే కడలెత్తిపోయే పరిస్థితి. టమోటా లేకుండా ఏ కూర వండలేం. కూరలకు టమోటాకు మధ్య విడదీయరాని అనుబంధం. కాని పెరిగిన ధరల పుణ్యమా అని ఇటీవల వంటగదిలో టమాటాలు అరుదుగా కనిపిస్తున్నాయి. గత నెల వరకు నగరానికి దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడంతో కిలో టమాటా ధర ఒక్కసారిగా 200 రూపాయలకు పెరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా కిలో టమాటా ధర 200 రూపాయలు దాటింది. టమోటాతో పాటు బీన్స్ కిలో 120 రూపాయలు పెరిగింది. అల్లం, వెల్లుల్లి కూడా 250 రూపాయల నుంచి 320 రూపాయల వరకు పలుకుతుండటంతో సామాన్యులు కొనలేక సతమతమవుతున్నారు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ కూరగాయల మార్కెట్లోని టమోటాలు కొనుగోలు చేస్తున్న సామాన్యుల్ని ఎంత్రీ న్యూస్ పలకరించింది. వారేమన్నారు వారి మాటల్లోనే విందాం. నా పేరు హజరత్ అండి. ఈరోజు కూరగాయలు కొందామని మన మార్కెట్కి రావడం జరిగింది మద్రాసు బస్టాండ్ దగ్గర. ఈ మార్కెట్లో టమోటాల యొక్క ధరలు చూస్తే ఆకాశాన్ని అందుతున్నాయి. ఒక్కొక్క రేట్లో అవి ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఉండేటటువంటి ఈ టమోటాలు 180 రూపాయలు చూపించారు. ఈ 180 రూపాయలని ఇక్కడ ఈ పక్కన ఉండేటటువంటి 160, ఆ పక్కన ఉండేటటువంటివి 200 రూపాయలని చెప్తున్నారు. అయితే ఈరోజు సహజంగా ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి ఎవరైతే బడా బుర్జా వ్యవస్థ ఉందో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో, లేకపోతే అధిక కోట్లలో ఆస్తిపరులు ఉన్నారో, వాళ్ళు తప్ప మధ్యతరగతి సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితిని ఈరోజు తెలియకుండా ఈ యొక్క టమోటాల ద్వారా ఈరోజు ప్రభుత్వాలు కానీ అటు అధికారులు కానీ కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే ఎందుకు ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే, ఓ పక్క వరదలు వచ్చి సరిగా పంట రాలేదనేది ఒకటైతే, గతంలో 2 సంవత్సరాల పాటు వరుసగా టమోటా పంటలు వేస్తే దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వని కారణంగా మొత్తం టమోటాలన్నింటి కూడా మార్కెట్లో పోసి నడి బజారులో లారీలు ఉన్నాయి. ఈ టమోటాల మీద ఎక్కించి మొత్తం ఎవరైతే పండించిన రైతు మొత్తం కూడా దివాలా తీసి అప్పులు పాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని కారణంగా ఈరోజు టమోటా పండించేటటువంటి రైతులు అయినటువంటి పరిస్థితిలో భాగంగా ఈరోజు ఒక్కో కేజీ టమోటాలు 180 రూపాయలు, 160 రూపాయలు, 200 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, చాలామంది వచ్చి చూసి ధరలు విన్న తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరిగిపోతూ ఉంది. కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అదే పరిస్థితిలో టమోటా అనేది లేకపోతే కూరలు కూడా రుచి లేదు. కాబట్టి తిందామా కొందామా ఏం చేద్దాం అనేటువంటి పరిస్థితులు ఈరోజు సామాన్యుడు బతుకుతున్నాడు. కాబట్టి తక్షణమే ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో, ఎవరైతే పంటను పండిస్తున్నారో, అతనికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఈరోజు ఇలాంటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ ధరలు మిన్నంటాయి. ఒక పెట్రోల్ ధరలు ఇష్టం వచ్చాడు పెంచుతున్నారు. ఈరోజు కూరగాయల ధరలు పండుతున్నాయి. సామాన్యుడు మద్దతు వాడు బతకలేనటువంటి పరిస్థితిని ఈరోజు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఎవరైతే పంటలు పండిస్తున్నాడో ఆ రైతు గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు పండించేటువంటి పరిస్థితిని కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా మార్కెట్ యార్డుల్లోనే ఈ పరిస్థితుల్లో పాపం తెచ్చుకున్నట్టు అమ్ముకునే పరిస్థితి ఉన్నారంటే బయట మార్కెట్లు ఇంకా ఏ పరిస్థితుల్లో ఈ యొక్క టమోటాలు అమ్ముతున్నాయో కూడా ఆలోచించాలని ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వాలు కనుదర్చి వీటన్నిటి మీద ఆలోచించి పంటలు పండించే రైతు గిట్టుబాటు ధర ఇచ్చి రైతు బాగును గురించి, రైతు క్షేమం గురించి, రైతు సంక్షేమం గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఆ రోజే సామాన్యుడు కానీ మధ్యతరగతి వ్యక్తి కూడా జీవించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా సరే దృష్టి పెట్టి తక్షణమే టమోటా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కొని మండలికి తీసుకుని వచ్చి సామాన్యుడు కొనగలిగి టమోటాని కూరలో వేసుకుని తీయడం పరిస్థితిని కల్పించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చూస్తున్నామండి మార్కెట్లో టమోటా రేట్లు ఎలా ఉన్నాయనేది. చాలామంది వచ్చి అడిగిపోయేవాళ్ళే కానీ కొనాలంటే చాలా సంకోచిస్తున్నారండి. ఇప్పుడు ఈ టమాటాలు కొనాలంటే సామాన్యుడు అసలు పూర్తిగా కొనలేని పరిస్థితి ఏర్పడిపోయింది. టమాటాలు 250 రూపాయలు టమాటా పెరుగుతుందండి. ఈ టమాటా రేట్లు ఎప్పుడు తగ్గుతాయి అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు ఈ టమాటా కొనాలంటే ముగించేసిన 300 కూలీ తెచ్చుకునేవాడు 250 రూపాయలు పెట్టి టమాటా కొని ఒక కేజీ అవి ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టుకొని వాడు ఏం తీసుకుని తినాలా. 4 పిల్లలు ఉండేవాళ్ళు, పేదవాళ్ళు చాలా కష్టాల్లో ఏర్పడుతున్నాను. దీనికి ఏదైనా సంధించి ఏదైనా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని ఏదో తగ్గిస్తే మటుకు చాలా మంచి విషయం అవుతుంది. ఇవాళ టమాటా కొనే పరిస్థితిలో లేదు, తినే పరిస్థితులు కూడా లేదు. ఈ 300 రూపాయలు 400 రూపాయలు కూలీ తెచ్చుకునేవాడు కూడా ఈ టమాటా కొనాలంటే చాలా కష్టం ఏర్పడిపోయిందండి.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.